అండి, వెల్కమ్ టు కలగూరగంప. మీకు ఈరోజు బ్యూటిఫుల్ 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 చాలా బ్యూటిఫుల్ నాకు నచ్చింది కాబట్టి ఆ ఫ్లవర్స్ చూపిస్తా. సన్ఫ్లవర్ లాగా ఉంటుంది, సన్ఫ్లవర్ కాదు. సో మధ్యలో సీడ్స్ అయితే లేవు. మరి ఈ సీడ్స్తో మొలకలు వస్తాయో లేదన్న సంగతి నాకు కూడా తెలియదు, కానీ నాకు ఇవి ఇంతకుముందు ఎప్పుడు కూడా నర్సరీలో కనపడలేదబ్బా హైదరాబాద్ అంతా కూడా. ఎందుకంటే ఎక్కడ పోయినా సరే నర్సరీల వైపు అట్లా ఒక లుక్ వేస్తుంటా కాబట్టి నాకైతే కనపడలేదు. అయితే నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడు మనం శ్రీశైలం పోయినాం కదా, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట అక్కడి నుంచి. బట్ ఆ తర్వాత వెరీ ఫ్రీక్వెంట్గా నాకు హైదరాబాద్లో కనపడుతున్నాయి ఈ ఫ్లవర్స్. అంటే అంతకుముందు నేను చూడలేదా, లేదంటే వాళ్ళు కూడా నేను తెచ్చుకున్నాను తెచ్చుకుని ఉంటారా? ఓ మాట చెప్పండి మీరు. సో శ్రీదేవి తెచ్చుకుంది కాబట్టి మేము కూడా బాబా తెచ్చుకుందామని అనుకుంటారా? ఇప్పటివరకు నేను చూపించలేదు, అది వేరే విషయం. కానీ నిజంగా కొన్నిసార్లు మనకు అట్లా అనిపిస్తుంది కదా, మనం అంటే ఏ వస్తువు గురించి ఆలోచిస్తే ఆ వస్తువు కనపడుతుంటుంది. మనం ఏదైనా కారు, మన దగ్గర ఉన్న కారే కనపడుతుంటుంది రోడ్ల మీద, లేదంటే ఇంకేదైనా ఎనీథింగ్ అట్లా కనపడుతుంటుంది. కాబట్టి ఈ చెట్టు సంగతి కూడా అట్లనే అయినట్టుంది. అయితే దీన్ని మెక్సికన్ సన్ఫ్లవర్ అని అంటారంట. చూడడానికి బాగుంది, పూజకు సూపర్ ఉంది. ఎంత బాగుంటుందంటే దేవునికి పెడితే నిండుగా, ఇప్పుడు మందారం పూలు పెడితే ఎంత నిండుగా ఉంటుంది, అంత బాగుంటుంది ఫ్లవర్ కలర్ తోటి. మంచిగా రూమ్ అంతా ఎంత గోల్డెన్ కలర్లో అయిపోతుంది అనమాట, చాలా నచ్చుతుంది నాకు అది. సో అట్లా చాలా రకాలుగా వాడుకుంటున్నా. యాక్చువల్ దీన్ని కట్ చేసి చిన్నగానే పెట్టవచ్చు, కానీ ఎంత పెరుగుతుందో చూద్దామని అట్లా వదిలేసాను అనమాట. బట్ ఇప్పుడు చాలామంది ఫ్రీక్వెంట్గా మన వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఫ్లవర్ ఏంటి, భలే ఉందే, ఏం ఫ్లవరు, ఎక్కడ దొరికింది అని అడుగుతున్నారు. సో దాన్ని బట్టి నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటంటే ఆల్రెడీ మనము టర్టిల్ వైన్ పెట్టేసి ఒక సోషల్ కాజ్ కొరకని పెట్టి అమ్ముతున్నాము. చాలా డబ్బులు వచ్చినాయి తెలుసా, ఎన్ని డబ్బులు వచ్చినాయి లెక్క పెట్టి చెప్తా. అండ్ వెరీ సూన్గా ఆ డబ్బులతో ఏం చేయబోతున్నా నేను చేద్దాం మనము. ఇది కూడా నాకేమనిపించిందంటే, సరే ఎట్లాగో లాంగ్గా వెళ్ళాలంటే కొరియర్కి వెళ్ళాలి, అవన్నీ వెళ్ళాలి కదా, చార్జెస్ అవన్నీ పడితే ఎట్లయినా. సో దట్ ఆన్లైన్లో పెడతాను నేను వీటిని, ఇవి స్టిక్స్ లాగా పెడతాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి, తక్కువని మీరే 100 మందికి చేసచ్చు, అంత ఈజీ గ్రోత్ అనమాట. స్టిక్స్ ఎట్లా అంటే ఇట్లా 3-4 స్టిక్స్ ఇస్తాను మీకు. సో క్లియర్గా చూపిస్తా ఒక నిమిషము. ఇగో ఇట్లా ఈ కణుపులతోటి ఇట్లాంటి 3-4 స్టిక్స్ పెడతాను. సో మినిమం ప్రైస్ ఏదన్నా పెట్టేద్దాము, ఎందుకంటే అందులో 1 రూపాయి కూడా మనకు వద్దు. ఎన్ని సోషల్ కాజ్ కొరకు దాన్ని వాడదాము, ఏం వాడుతున్నాను కూడా చెప్పి వాడదాము. బట్ లాస్ట్ టైంకి సంబంధించిన టర్టిల్ వైన్ డబ్బులు చాలా ఉన్నాయబ్బా. సో అన్నీ ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తుందాం, అవన్నీ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానా, ఎందుకంటే దాంతోనే త్వరలో ఒక అంటే ఎట్లా అంటే మనసుకు నచ్చిన పని, మీ అందరు మెచ్చుకునే పని చేయబోతున్నా కాబట్టి మళ్ళీ ఇది గుర్తొచ్చింది అనమాట నాకు సడన్గా. సరే దీన్ని కూడా పెడతాను, మీరు తీసుకెళ్ళి మీ కుండీల్లో కానీ, ఇంత పెద్ద కాదు అసలు, ట్రిమ్ చేసుకుంటా ఉంటే బేస్ దగ్గరనే ఫుల్గా బ్యూటిఫుల్గా ఎట్లా అంటే ఒక ఫ్లవర్ వాజ్ లాగా కాస్తాయి అనమాట. సో లేదు వదిలేస్తే ఈ రేంజ్లో వెళ్ళిపోతాయి, ఎట్లనైనా చేసుకోండి. కానీ దీన్ని ఎట్లా పెట్టాలో చూపిస్తారండి. ఇగో సింపుల్గా జస్ట్ ఇట్లా స్టిక్స్ పంపిస్తానా మీకు, ఏమి చేయొద్దు, ఇలా ఇట్లా పెట్టొద్దు, ఓకేనా? ఇక్కడ చూడండి, సింపుల్గా ఒక మట్టి ఉంటుంది కుండీలన్నా దేనిలో, ఇట్లా అనేసేయండి, ఇట్లా అని ఇట్లా పెట్టేయండి, ఓకే, మూసేసేయండి. ఈ కణుపుల దగ్గరనే మీకు మంచి చిగుర్లు వచ్చేస్తాయి అనమాట. కొంచెం లేట్ అయినా పర్లే, పక్కా వస్తాయి. వాటర్ మాత్రం పోసుకుంటుండండి. సో మీకు ఎట్లాగో వారం దాటకుండా మీకు రీచ్ అవుతాయి. మేబీ నేను ఏం చేశానంటే ఒక న్యూస్ పేపర్లో పెట్టేసి ఒక రూమ్లో కూడా పెట్టించిన, ఎన్ని 10 డేస్ ఉంటుందా అయింది అనేది. కొరియర్ రీచ్ అయ్యేలోపు మాత్రం పక్కా. ఒకవేళ పొరపాటున మీరు తీసుకెళ్ళిపోయినాక కూడా డ్రై అయిపోయింది, మీకు మొలకెత్తలేదంటే సింపుల్గా మీ మన ఆర్డర్ నెంబర్ చెప్తూ మళ్ళీ ఒకసారి కాల్ చేశారనుకోండి, మళ్ళీ పంపిస్తాం, పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ ఏమైతుందంటే ఒకటేసారి మన కొరియర్ ఛార్జెస్ డబల్ అవుతాయి అంతే. సో మీకోసారి అయితే నాకోసారి అయితే అది ప్రాబ్లం, వేస్ట్ అయిపోతుంది. మన సోషల్ కాస్ట్ డబ్బులు దానికే వస్తాయి, అంతకుమించి ఏం కాదు, ఓకేనా? ఇదనమాట. సో నాకు తెలిసి ఉంటాయి, ఎందుకంటే నేను అక్కడి నుంచి తెచ్చాక కూడా చాలా రోజులు ఒక పక్కకు పడేసి మర్చిపోయి పోయిన దాన్ని కూడా మళ్ళీ మొలకలు వచ్చినాయి కాబట్టి మీకు వస్తాయి. సో ఇక్కడ నుంచి మెక్సికన్ సన్ఫ్లవరు మన వెబ్సైట్లో ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే పూలు కోసుకొని పోయి పూజ చేసుకుంటా, చూస్తారా దేవునికి పెడితే ఎట్లుంటారని.
ఇట్లా లాగితే రావట్లేదు, బట్ దేవుడికి పెట్టాలంటే కూడా ఒక కాడ ఉండాలి కాబట్టి ఇట్లా తీసుకోవచ్చు. అండ్ అదర్వైజ్ మంచి ఇట్లా గుత్తులు గుత్తులు ఉన్నప్పుడు కట్ చేసేసి ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్లో పెడితే ఇంకా సూపర్ ఉంటుంది, అసలు ఎంత బాగుందో. అండ్ సన్ఫ్లవర్ అంటే గుర్తొచ్చిందబ్బా, మనం సన్ఫ్లవర్ సీడ్స్ దొరికినాయి నాకు నాటువి, అండ్ పెద్ద పెద్దగా అవుతాయి కదా, వేద్దాం మనం ఇక్కడ నేసిందాక ఆ సీడ్స్ కూడా మీకు ఇస్తా. బ్యూటిఫుల్గా ఉంటాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అందులోకెళ్ళి సీడ్స్ వస్తాయి కదా ఆ టైంలో పిల్లలు, మన పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఇదేందో గుబురు గుబురుగా ఉంది, లోపల పాములు ఉన్నాయి అంటారా, ఏం చేస్తాం బై, ఉంటాయో ఏమో నాకు తెలియదు. తిమ్మరెడ్డి అట్లా దింపకు, నువ్వేం చేస్తావంటే పొడు పొడుగా దింపు, మొగ్గలు ఉన్నా సరే కొన్ని ఫ్లవర్ ఇంకా ఇంకా లోపలికి. ఇదంతా గుత్తులు గుత్తులు కొట్టేసి అసలు ఎన్ని కనపడుతున్నాయి మీకు నల్లగా అంతా. ఇనిషియల్గా ఉన్న వీడియో క్లిప్ ఒకటి ఉంది పెడదాం, ఓకే. రోజు చెట్టును చూసి అట్లా మురిసిపోతున్నా అన్నమాట. మెక్సికన్ సన్ఫ్లవర్ ఏ ఎట్లా చేసి ఉంటారు, ఇది ఒరిజినల్ ఇట్లుంటుందా సీడ్, మరి మొలుస్తుందా, వేస్తుందామా, నాకేం అర్థమవుతుంది సీడా కాదా అంటే. సేమ్ బంతిపూలకి ఎట్లుంది అట్లుంది పుప్పొడిలాగా, మరి బంతిపూలు అట్లనే వస్తుంది, ఇది కూడా వస్తుందేమో చూద్దాం. ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే కిచెన్ గార్డెన్లో కానీ టెరెస్ గార్డెన్లో కానీ ఇలాంటి ఫ్లవరింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు తేనెటీగలు ఎక్కువ రావడం వల్ల వస్తాయి, డెఫినెట్గా వస్తాయి వీటి ఫ్లవర్, దాని కొరకు వచ్చేసి ఏమవుతుందంటే మనకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. చిన్న కుండీలో కూడా ఎక్కువ కాపు కాసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గార్డెన్లో ఫ్లవరింగ్ కంపల్సరీ. మీరు ఏదన్నా పెట్టుకోండి, టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నా లేదంటే చిన్న బాల్కన్లో నాలుగైదు మొక్కలు ఏదన్నా కూరగాయల మొక్కలు కానీ ఏమైనా వేసుకున్నప్పటికీ కూడా ఒక్క ఫ్లవర్ ఉండేటట్టు చూసుకోండి, అవి కూడా ఎక్కువ పూసేటవి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మిరప చెట్లు దొక్కినా నేను చూడలేదు తిమ్మారెడ్డి, సారీ. ఆరు దొక్కినా నేను దొక్కిన, సారీ సారీ సారీ. సో వీటినే పొడు పొడు కాడలతోనే పెట్టుకుంటే ఫ్లవర్ వాజ్లు బాగుంటాయని చెప్పాను కదా, పెట్టుకుందామా, చేసి చూపియనా. పువ్వులు ఆకులు మొగ్గలు అన్నీ వస్తాయి, అయ్యో తేనీరిగిపోతాయబ్బా, నేను ఇరగొట్టలేదు ఇది, అయ్యో సీదే అనకుండి. ఏమీ ఇయ్యాలంటే అన్ని ఇరగొట్టాల్సిందేగా, నేను ఇరగొడతా. ఎండిపోయిన ఫ్లవర్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఇంట్లో బాగుందా, రండి పోదాం.
సో బాగుందా? నా దేవుడు, నా పువ్వులు చాలా చాలా నచ్చిందబ్బా మీకు చూపిద్దామని. మీ ఇండ్లలో కూడా ఈ పువ్వులు పూయాలా, మీరు కూడా ఇట్లా పూజ చేసుకోవాలా. ఓకే, మందారం పూలు. దాని తర్వాత ఇది బాగా నచ్చింది నాకు, అంటే నిండుగా అందంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.